హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్యా ఆర్యా అందరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బిఫోర్ వీడియోస్లో పూర్వజన్మల మీద జరిగినటువంటి వైజ్ఞానిక పరిశోధనల మీద కొన్ని వీడియోస్ చేసుకున్నాం ఈరోజు మనం ఈ వైద్య పరిశోధనలు చేసినటువంటి డాక్టర్ బ్రేయాన్ వీస్ గురించి మనం ఈరోజు ఆయన ఎలా ఎలా చేశారో మనం ఈరోజు తెలుసుకుందాం ఈయన వైద్య పండితుడిగా కొలంబియా ఏలు వైద్య విశ్వవిద్యాలయాల్లో అనట ఈయన మానసిక వైద్యంలో సుశిక్షితుడైన బ్రేయాన్ వీస్ తన పూర్వజన్మ ప్రతిగమన ప్రక్రియ పాఠవంతో పునర్జన్మలను రుజువు చేశారట అంటే ఈయన చాలా రచనలను చేశారట అందులో ఈ పూర్వజన్మ ప్రతిగమన ఆధునిక అంటే ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి వాటినినా హైలైట్ చేస్తూ ఎలా చేశారనేది చేశారనమాట కాబట్టి ఈయన్ని పూర్వజన్మ ప్రతిగమన అధ్యయన పితామహుడుగా కూడా ఇన్ని కీర్తించడం జరుగుతుంది అంటే ఈయన దగ్గరికట ఒక కేతరిన్ అనే ఆమె అనే ఒక రోగి మామూలుగా వైద్య విధానం కోసం ఈయన దగ్గరికి వచ్చారట ఈయనకి ఎటువంటి ఈ కేథరిన్ అనే వాళ్ళ అనే రోగికి ఈయన మామూలుగా మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూస్తే దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట ఓకే ఈయన యాక్చువల్గా సైకిలాటిస్ట్ కాబట్టి ఈయన ఏం చేశారు అంటే హిప్నోసిస్ అంటే హిప్నోసిస్ చేస్తే మన కాన్షియస్ లేకుండా సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది కదా మైండ్ అప్పుడు ఏం చేశారంటే ఇలా హిప్నోసిస్ చేసి రోగి లక్షణాలకి మూల కారణంలోకి వెళ్ళమని సజెషన్ ఇచ్చారట అంటే ఏంటి ఈ కేథరిన్ అనే ఆవిడ తన పూర్వజన్మలోకి వెళ్ళారట అంటే అప్పుడు ఆవిడ అనుభవాన్నంతా కూడా మొదలు మొదలుపెట్టారట ఆయన ఈ బ్రేయాన్ వీస్ ఇదంతా కూడా నమ్మలేకపోయారట అంటే హిప్రడైజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వీళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఈయన అసలు ఏమీ నమ్మలేదట ఏంటి ఇలా చెప్తున్నారు అనేది అప్పుడు ఆమె కానీ ఆమె ఓ చికిత్స సమయంలో అంటే ఆమెకి ఒక ఈ చికిత్స చేసే టైంలో ఈమె ఏం చేశారంటే ఈ మరణాంతర స్థితిలోకి చేరి అంటే ఈ డెత్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంలోకి ఆమెని తీసుకెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పారంటే మన డాక్టర్ వీస్ తండ్రి యొక్క ఆత్మతోను అలాగే ఆయన కొన్ని సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ కొడుకు కూడా చనిపోయారట వాళ్ళ ఇద్దరి ఆత్మలతో భావప్రసార సంభాషణ చేయగలిగి ఆయన కుటుంబానికి సంబంధించిన మహా అంతరంగిక రహస్య సమాచారం అంటే ఏ ఫ్యామిలీకైనా కొన్ని రహస్యాలు ఉంటాయి కదా ఆ ఫ్యామిలీ వరకే తెలుస్తాయి అటువంటి రహస్యాలని ఆమె చెప్పగలిగారట దాని తర్వాత ఆయన అవన్నీ కూడా ఆమె చెప్పిన తర్వాత అవన్నీ కూడా నమ్మకం ఏర్పడి ఆయన ఆయన యొక్క డౌట్స్ అని కూడా చాలా వరకు క్లారిఫై అయినాయట అంతేకాకుండా ఆవిడ తన రోగ లక్షణాల నుంచి కూడా నెమ్మదిగా బయటపడడం అనేది ఆయన గమనించారట అంటే రెండు సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆ చికిత్స ద్వారా ఆవిడ సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యారట అప్పటి నుంచి కూడా డాక్టర్ వీస్ ఈ హిప్నోటిక్ ప్రతిగమన చికిత్స ద్వారా ఎంతోమంది రోగులకట స్వస్థత చేకూర్చారు అంటే ఈయన చాలా వరకు కూడా చాలా బుక్స్ రాశారనమాట ఈయన పొందిన మనీ మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ ఇప్పుడు మనకి ఫోటోలో కనిపిస్తున్నవి కూడా ఆయన రాసినటువంటి రచనలే అంటే ఈయన స్వా ఈయన యొక్క సొంత అనుభవాలన్నమాట ఈ సొంత అనుభవాలన్నీ కూడా ఉండి ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అన్న పుస్తకంలో ప్రచురించారట ఈయన ఆ తొలి పుస్తకం అనమాట అంటే ఎన్నో జన్మలు అంటే ఎందరో మాస్టర్స్ అనేది తెలుగులో అర్థం ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి బుక్స్ రాసినటువంటిది ఫస్ట్ బుక్ వచ్చి మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్ అనే పుస్తకం చాలా వరకు కూడా బాగా హిట్ అయిందనమాట అంటే హిట్ అంటే చాలామంది కూడా కొని చాలామంది చదివారనమాట ఓన్లీ లవ్ ఈజ్ రియల్ అనేది కూడా ఈయన రాసిన రచనలే అలాగే త్రూ టైమ్ ఇంటూ హీలింగ్ అలాగే మెసేజెస్ ఫ్రమ్ ది మాస్టర్స్ అనే రకరకాలైన సేమ్ సోల్ మెనీ బాడీస్ అనేటువంటిది అంటే అదే ఆత్మ అనేక శరీరాలు అన్న పుస్తకం కూడా అద్భుతమైన పుస్తకాలు అనేవి నా రచించడం జరిగింది కాబట్టి మనకి ఎవరికైనా అవకాశం ఉంటే ఇటువంటి బుక్స్ కూడా చదివితే మనకి అవగాహన కూడా వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఇలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కి బాబాయ్ బాయ్ సియో